నిన్న పొద్దున నిన్న పొద్దున హైదరాబాద్లో గౌరవ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు నేను మరికొంతమంది శాసనసభ్యులు మిత్రులందరం కలిసి భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అతి పెద్దదైన డాక్టర్ బాబాసాహెబ్ నూట ఇరవై ఐదు ఫీట్ల నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడైతే హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ పక్కన పెట్టబోతా ఉన్నామో ఏ విగ్రహాన్ని అయితే డిసెంబర్ నెలాఖరికి పూర్తి చేసి భారతదేశం మొత్తానికే ఒక స్ఫూర్తివంతమైన ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా రూపుదిద్దబోతా ఉన్నామో ఆ కార్యక్రమానికి పోయినాం డిసెంబర్ లోపల అందిస్తాం కొద్దిగా ఈ కరోనా వల్ల ఆలస్యమైందని చెప్పినారు అధికారులు ఈ డిసెంబర్ లోపల మొత్తం తెలంగాణ వైపు ప్రపంచమంతా ప్రపంచంలో ఉండే అంబేద్కర్ వాదులంతా మన వైపు చూసి గర్వంగా చెప్పుకునే విధంగా ఇగో ఇది మా అంబేద్కర్ గారు కలలుగన్న రాష్ట్రం ఇది మా అంబేద్కర్ గారు కలలు కన్న సమాజం అనే విధంగా ఆయన మొత్తం పక్కనే ఉండే సచివాలయంలో ఉండే పాలకులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఒక యాభై ఐదు ఫీట్ల ప్లాట్ఫాము ఆ పైన నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం అంటే మొత్తం నూట ఎనభై నూట ఎనభై అడుగుల ఎత్తులో అద్భుతంగా జరిగే ఆ కార్యక్రమానికి పోయినాం అక్కడికి వెళ్ళి హైదరాబాద్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇన్క్యుబేషన్ ఆఫ్ దళిత్ ఆంటర్ప్రినోర్స్ అంటే టీ ప్రైడ్ టీ ప్రైడ్ అంటే ఏంటంటే దళితుల్లో కూడా ఔత్సాహికులు ఉత్సాహవంతులు పరిశ్రమ పెట్టాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు అండగా నిలపడానికి అండగా నిలబడడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానంలో భాగంగా టీ ప్రైడ్ కార్యక్రమం కింద రెండు వందల కోట్ల రూపాయల రాయితీలను నిన్న మూడు వేల మంది దళిత పారిశ్రామికవేత్తలకు హైదరాబాద్లో అందించి అక్కడి నుంచి ఈరోజు ఉదయం బయలుదేరి మల్లాపూర్లో తంగళ్ళపల్లి మండలం తర్వాత లక్ష్మీపూర్లో అంక్షాపూర్లో సారంపల్లిలో నాలుగు అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించి తంగల్లపల్లి మండల కేంద్రంలో అక్కడ సభ జరుగుతుంటే అక్కడ పాల్గొని ఇక్కడికి వచ్చే వరకు కొంత ఆలస్యమైంది ఆలస్యానికి మన్నించాలని చెప్పి కూడా వేదిక మీద ఉన్న మిత్రులందరినీ కూడా నేను కోరుతూ ఉన్నా మరి వచ్చిన తర్వాత మిత్రులు అంకని గారు మాట్లాడుతున్నారు బానన్న మాట్లాడితే ఎట్లుంటుందంటే టీచర్ బడిలో గంట కొట్టదాకా ఎట్లయితే మాట్లాడతాడో అంబేద్కర్ గురించి చెప్పమంటే గంట గంటన్నారో చెప్తాడు నాకు అనుభవం ఉంది అందుకే ముందే రిక్వెస్ట్ చేసిన బానన్న నాకు నీకు ఇద్దరికి ఎరికే అంబేద్కర్ గురించి కానీ కొద్దిగా తక్కువ చెప్పి నన్ను ఏమనకని చెప్పినా అంటే ఆయన ఒకటే అన్నాడు అన్న రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అన్నాడు బాణన్న మేము కూడా మీతోనే ఉన్నాం రాజ్యాంగాన్ని బరాబర్ రక్షించుకోవాలన్న విషయంలో అందరం ఏకీ భావంతోనే ఉన్నాం అందులో ఎవరికి రెండో అభిప్రాయం లేదు ఒక మాట మాత్రం ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పక తప్పది ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నేను మీ ముంగట మాట్లాడుతా ఉన్నాం ఈ అవకాశం నాకు దొరికింది అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కేసీఆర్ గారి పోరాటం ఆయన నేతృత్వంలో ఉన్న ప్రజల శక్తి ఒకవైపు అయితే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే రాష్ట్రం సిద్ధించింది అనే మాట కుండబద్దలు కొట్టినట్టు చెప్పక తప్పది ఎందుకంటే కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీలో రాజ్యాంగాన్ని రచించే సందర్భంగా చాలామంది పెద్దలు చాలా మాటలు కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి చాలా అభిప్రాయాలు చెప్పినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ ఒకటే మాట అన్నాడు ఎప్పుడైనా పెద్దన్న చిన్న తమ్ముడు ఇద్దరు అన్న తమ్ముడు కొట్లాడితే అన్నగాడు శక్తివంతమైనోడైతే చిన్నోడు వేరు పడతా అంటే అన్న అనుమతి కావాలంటే జీవితంలో దొరకది చిన్నోడు బయటికి పోతా అంటే వానిచ్చేవాడు బయటకు వేయటట్టు చేయాలి తప్ప పెద్దోడు ఒప్పుకుంటేనే చిన్నోడు బయటకు కోవాలంటే జీవితంలో ఏర్పాటు జరిగాయి కొత్త రాష్ట్రాలు కాబట్టి తెలంగాణ లాంటి చిన్న తమ్ముడు బయటపడాలంటే పెద్దన్న ఆంధ్ర అనుమతి లేకుండా రాష్ట్రం ఏర్పాటు చేసుకోవచ్చు పార్లమెంట్ కి అధికారం ఇచ్చిన మహానుభావుడు దార్శనికుడు ముందు చూపు కలిగిన పెద్ద మనిషి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్న ఆర్టికల్ త్రీ ఏ ఆర్టికల్ త్రీ ప్రకారం అయితే మన రాష్ట్రం ఏర్పడ్డదో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీకు తెలుసు బ్రహ్మాండమైన పద్ధతుల్లో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం అధికార వికేంద్రీకరణలో భాగంగా తెలంగాణ ఏర్పడక ముందు ఇదే సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉండే కానీ ఈ ఈ వేదిక మీద మీకు గతంలోనేమో ఈ వేదిక మీద ఆర్డీఓ కూర్చుంటుండే డిఎస్పీ కూర్చుంటుండే ఈరోజు ఇదే వేదిక మీద ఎస్పీ గారు కలెక్టర్ గారు కూర్చుంటున్నారంటే ఆ ఘనత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది అధికార వికేంద్రీకరణలో భాగంగా ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకుపోవాలన్న ఉద్దేశంతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకున్నాం కొత్త మండలాలు ఏర్పాటు చేసుకున్నాం మా గిరిజన సోదరుల కోసం దశాబ్దాలుగా ఎంతో మంది ఎన్నో మాటలు చెప్పినారు గాని కొత్త గిరిజన తాండాలు మూడు వేల నాలుగు వందలు గిరిజన గూడాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది మూడు వేల నాలుగు వందల మంది గిరిజన సోదరులను సర్పంచులు చేసిన ఘనత ప్రజాప్రతినిధులను చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది